మాయాబజార్ దృశ్యాన్ని హోటల్ హోర్డింగ్కు వాడుకున్న వారిని అభినందించి తీరాలి. వచ్చి తిని పో, నా పొట్ట నా ఇష్టం. కడుపుకు ఇంత అన్నం పెట్టే చోట తెలుగు పేర్లు పెడుతున్నందుకు సంతోషించాలి. నమస్తే, ధాత్రి మహతి ఛానల్కు స్వాగతం. ఈ ఎపిసోడ్ అంశం కడుపు నిండే పేర్లు. మాయాబజార్ చిత్రం తెలుగులో చాలా పాపులర్, అందరూ చూస్తుంటారు. అందులో ఘటోద్గజుడుగా ఎస్వి రంగారావు అలా కూర్చుంటే ఆయన శిష్యులు ఇలా అన్ని వంటపాత్రలు ముందు పెడితే ఆ రోజుల్లో అది గ్రాఫిక్ అద్భుతం, అదంతా ఒక తమాషాగా ఇప్పటికీ గుర్తుండిపోతుంది. అందులో నుంచి ఒక హోటల్ యజమాని ఒక దృశ్యాన్ని తీసుకున్నాడు. మాయాబజార్ భోజనంబు అని అనుకుందాం. హైదరాబాద్ విజయవాడ మధ్య తరచూ తిరిగే నాకు సూర్యాపేట దగ్గర రోడ్డు పక్కన ఒక హోటల్ హోర్డింగ్ కనువిందు చేస్తూ ఉంటుంది. హోటల్ పేరు మా రాజుగారి రుచులు. దీనికి ముందో వెనకో రాజుగారి తోట, రాజుగారి రుచులు పేరిట ఇంకేవో హోటళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి దీనికి ముందు మా చేరింది. రుచి శుచి అని ఎవరైనా చెబుతారు. మాయాబజార్లో విఖ్యాత నటుడు ఎస్వి రంగారావు వివాహ భోజనంబు పాట ఫోటోను హోర్డింగ్ మొత్తం నింపిన ఐడియా ఎవరిదో కానీ అద్భుతంగా ఉంది. ఘటోద్గజుడి ఆస్థాన ఉపాధ్యాయుడు చిన్నమయ్య, ఆయన శిష్య పరమాణువులు కిటికీ సందులో చూస్తుండగా గంగాళాలకు గంగాళాల పిండి వంటలు, కూరలు, పులుసులు, అన్నాలు, మిఠాయిలు ఖాళీ కావడం తెలుగు సినిమా దృశ్యాల్లో ఎవరెస్ట్ లాంటి సన్నివేశం. ఘటోద్గజుడు తినడానికి ముందు పెద్దగా ఉన్న చేతి పెద్ద గద, ఆయన తిన్న తరువాత చేతి స్పూన్ అంత అయ్యేసరికి ఎస్విఆర్ తృప్తిగా నవ్వుకుంటాడు. మనం కూడా అంతే తృప్తిగా అవన్నీ తిని జీర్ణం చేసుకున్నట్టుగా నవ్వుకుంటాం. నిజానికి మాయాబజార్ కథ కల్పితం, మహాభారతంలో లేనే లేదు. రచయిత పింగళి మహేంద్రజాలంలో మాయాబజార్ ఒక అపురూప దృశ్య కావ్యమయ్యింది. ఆ సినిమాలో ప్రతిదీ ఒక అద్భుతం. అలాంటి అద్భుత మాయాబజార్ దృశ్యాన్ని హోటల్ హోర్డింగ్కు వాడుకున్న వారిని అభినందించి తీరాలి. వచ్చి తినిపో. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కృష్ణా గట్టు మీద ఒక ఈట్ స్ట్రీట్, రకరకాల తినుబండారాల స్టాళ్ళు. అందులో ఒక దాని పేరు వచ్చి తిని పో. 4 ఏళ్లుగా చూస్తున్నా. కోవిడ్ దెబ్బకు మూతపడి ఇక తెరుచుకున్నట్టు లేదు. బోర్డు మాత్రం చాలా కాలం పాటు అలాగే ఉంది. అచ్చమైన తెలుగు పేరు, అది కూడా రొటీన్గా కాకుండా వైవిధ్యంగా ఉంది. రా, వచ్చి తిను, తిని అలాగే ఉండిపోకుండా తిరిగి వెళ్ళు. ఏంటలా చూస్తున్నావు, రా తిను, ఇలా రకరకాలుగా ఆ బోర్డు పిలుస్తోంది. నా పొట్ట నా ఇష్టం. హైదరాబాద్లో మరికొన్ని హోటళ్ల పేర్లు కూడా విచిత్రంగా ఉన్నాయి. నా POTTA, నా ఇష్టం, ISTAM, ఇంత మంచి తెలుగు మాటలతో పేరు పెట్టినవారు రాసే లిపిలో మాత్రం అంత సంకరం ఎందుకు పాటించారో తెలియదు. బహుశా అక్కడ వడ్డించే ఆహార పదార్థాలకు అది ప్రతీకేమో. హైదరాబాద్ నాగోల్ RTA ఆఫీస్ పక్కన ఒక హోటల్ పేరు తిన్నంత తిను. ఇంకెక్కడో మరో హోటల్ పేరు కడుపు నిండా తిను. హైదరాబాద్ విజయవాడ మధ్య ఒక హోటల్ పేరు పల్లె రుచులు. చక్కటి ఈ తెలుగు పేర్లకు తగినట్లు ఆయా హోటళ్లలో రుచి శుచి ఉన్నాయో లేవో నాకు తెలియదు. కడుపుకు ఇంత అన్నం పెట్టే చోట తెలుగు పేర్లు పెడుతున్నందుకు సంతోషించాలి. మిడ్వే, హాఫ్వే, క్వార్టర్వే, సబ్వే, అండర్వే, అప్పర్వే, హైవే, లోవే లాంటి పేర్లతో పోలిస్తే ఏ రకంగా చూసినా పల్లె రుచులు, కడుపు నిండా తిను, తిన్నంత తిను పేర్లు తినక ముందే కడుపు నిండిపోయే రుచికరమైన పేర్లు. మరో ఆసక్తికరమైన అంశంతో తరువాతి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.